ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనమందరము మోకరించి ప్రార్థన చేసుకుందాము. పరలోకమందర మా దేవ, మీకు వందనములు స్తుతులు స్తోత్రము చెల్లించుకొచ్చున్నాము తండ్రి. మీ యొక్క సన్నిధిలో తండ్రి ప్రతిరోజు కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, మీ యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభువ, మా హృదయ ఆలోచనను మేము కంట్రోల్ చేసుకుని తండ్రి ఆశ నిగ్రహం కలిగి ప్రతి ఆలోచనను తండ్రి అదుపులో పెట్టుకునే అవకాశాన్ని, అలాగే పరిశుద్ధాత్మ సహాయాన్ని, ఆత్మీయ ధైర్యాన్ని, ఆత్మీయ ప్రతిష్టతను మాకు దయచేయండి. మీ విశ్వాసంలో నిలకడగా ఉంటూ మీ విశ్వాసంలో బలపడడానికి సహాయం చేయండి. మీరే మమ్మల్ని ముందుని నడిపించండి. మీరే మాకు తోడుగా ఉండి వాక్యములో మరి ఫల అభివృద్ధి కలిగి ఎదగడానికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. ఒక పాట పాడుకుందామండి. క్రైస్తవ్యం మతం కాదు, ఆధ్యాత్మిక విప్లవం. క్రీస్తు యేసు వ్యక్తి కాదు, మహాశక్తి స్వరూపం. మతమే కాదు అతని బోధహితమని, అజ్ఞానపు చీకట్లను తొలగించే దీపమని, భవిష్యత్ జ్ఞానం తెలిపిన భాగ్యమని, సువార్తలు దాగి ఉన్న స్వాస్థమని, నది ఒడ్డున మలినముంటే నీతిని నిందిస్తారా, క్రైస్తవ్యంలో చీడపడితే ప్రభువును ద్వేషిస్తారా, ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమిదే నిత్యమిదే జరగబోవు వాస్తవం ఇదే, మట్టి కట్టే ఎదుర్కొనే పరమ భవిత ప్రవచనం ఇదే. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము, కళ్ళ ముందు కనబడేది శిథిలమై పోయినా కనిపించని దేహముంది నీ కొరకై పరమున, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. వచ్చిన ఈ దేహం
మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. దృశ్యమైనవన్నీ అనిత్యం శాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీవశం. దృశ్యమైనవన్నీ అనిత్యం శాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీవశం. కడబూర మృగగాని కనురెప్ప పాటులోని తెరువబడును సమాధులు, తిరిగి బ్రతుకుతారు మృతులు. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టిన భీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తద్యము. ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టిన భీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తద్యము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుదానము, కీడు వలన చదుకేది తీర్పు పునరుదానము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుదానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుతానము. క్షయమైనది విత్తబడి అక్షయము గలేపబడి మారుతుంది ఆకారం మహిమ దేహ సాకారం. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా, కనిపించని దేహముంది నీకరకై పరమున. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. గడిచిన వారం మనము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు చదువుకున్నాము. 1వ అధ్యాయంలో శ్రమలలో సహనము కలిగినటము ఎలా ఉంటుందో అంటే శ్రమలలో సహనం కలిగి ఉండాలి అన్న విషయాన్ని, మరియు 2వ అధ్యాయంలో ధనవంతులకు ఘనపరిచి బీదలను ఘనహీనులుగా చూచు వారి యొక్క ప్రతిఫలము, మరి యొక్క ధర్మశాస్త్రం ఏదైనా ఒక ఆజ్ఞను పాటించకుంటే ధర్మశాస్త్రం అంతటిలో తప్పుపోయిన వారు అవుతారు. తర్వాత క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అన్న విషయాలను మనం తెలుసుకున్నాము. అలాగే 3వ అధ్యాయంలో తొందరపాటుతో ఎవరి మీద కూడా నేరం మోపకూడదు, ఎందుకంటే నాలుకను వశపరుచుకున్నట్లో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నాలుకను అదుపులో పెట్టుకునే వారిగా మనం ఉండాలి. తర్వాత నిజమైన వివేకం గలవారు అసూయ చెడ్డ క్రియలకు దూరంగా ఉంటారు. ఇప్పుడు 4 మరియు 5వ అధ్యాయాన్ని మనం ఈరోజు మనం చదువుకుందాము. 4వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి చదువుకుందాము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగచ్చుల నుండియే కదా.
మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొననేరరు, పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవుడు మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలనో వాడు దేవునికి శత్రువగును. అయినను ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున అను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునండి. దిమనస్కులారా, మీ హృదయములను శుద్ధపరచుకొనండి. వ్యాకుల పడుడి దుఃఖపడుడి ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడైనా మిమ్మును హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కావు, న్యాయము విధించు వాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడనై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వరలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే పోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది నెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. 5వ అధ్యాయము 1 నుంచి. ఇదిగో ధనవంతులారా, మీదికి వచ్చడి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినములందు ధనము కూర్చుకుంటుంది. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. వారు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మను ఎదిరింపడు. సహోదరులారా, ప్రభు రాకడకు ఓపిక కలిగిండుడి చూరుడి. వ్యవసాయకుడు తలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను
శ్రమానుభవనకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గుర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవడని మీరు తెలుసుకొని ఉన్నారు. సహోదరుల నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. మీలో ఎవరికైనాను శ్రమ అనుభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణనందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బలం గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరొకడు అతన్ని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించేవాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేనని తాను తెలుసుకునవలెను. ఇంతవరకు దేవుని యొక్క మాటలు చదువుకున్నాము. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పర్లోకి వందనం మా దేవ, మీకు వందనములు తండ్రి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి తండ్రి మీకు వందనములు తండ్రి. ప్రతి విషయం కూడా తండ్రి మా యొక్క ఆత్మీయ అభివృద్ధిలో తండ్రి తోడ్పడుచు తండ్రి. మా యొక్క ప్రవర్తనలోను, మా యొక్క విశ్వాసములోను, మా యొక్క మరి క్రైస్తవ జీవితానికి ప్రతి విషయంలోను తండ్రి తోడుగా తండ్రి. అలాగే మా జీవితాలను చక్కపరచు మాటలుగా ఉన్నవి తండ్రి, దాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మీకు ఎన్నో వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా ప్రభువా మేము మీ యొక్క వాక్యం ఎదగడానికి సాయం చేయమని, మీరే మాకు తోడు నడిపించమని క్రీస్తు నామములో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్.